హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఇండియా పోస్ట్ ఇన్ తెలుగు ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో జీడిఎస్ పోస్టులకి ఆన్లైన్ ద్వారా మీ మొబైల్ నుంచి కానీ మీ పీసీ నుంచి కానీ మీ ఇంటి వద్ద నుంచే ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం మీరు మీ మొబైల్లో కానీ మీ పీసీలో కానీ ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ బాక్స్లో ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది దాని కోసం మీరు మీ సెర్చ్ ఇంజిన్లో ఇండియా పోస్ట్ జీడిఎస్ అని టైప్ చేయండి అని టైప్ చేయగానే మీకు మీ బ్రౌజర్లో ఫస్ట్ ఏదైతే ఆప్షన్ ఉందో దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది మీరు క్లిక్ చేసే ముందు అది వెబ్సైట్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ముందుగా చెప్పినట్లు ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఉండే వెబ్సైట్ని మాత్రమే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తరువాత మీకు వెబ్సైట్ ఈ విధంగా కనిపిస్తుంది ఒకసారి మనం వెబ్సైట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ క్యాండిడేట్స్ కార్నర్ అని ఉంది దాని కింద ఆప్షన్స్ కానీ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ స్టేజ్ వన్ రిజిస్ట్రేషన్ స్టేజ్ టూ అప్లై ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ హెల్ప్ డెస్క్ ఎనెక్జర్స్ క్యాండిడేట్ గ్రీవెన్స్ ఈ సేమ్ ఆప్షన్స్ మనకి పైన కూడా కనిపిస్తున్నాయి మొదటిగా క్యాండిడేట్స్ కార్నర్ నోటిఫికేషన్ ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మూడు ఆప్షన్లు కనిపిస్తున్నాయి ఇక్కడ డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ సర్కిల్ వైజ్ పోస్ట్స్ నోటిఫైడ్ ఇన్స్ట్రక్షన్స్ ఈ డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే ఈ పోస్ట్లకి గవర్నమెంట్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ మీకు ఓపెన్ అవుతుంది ఈ నోటిఫికేషన్లో మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మెన్షన్ చేయడం జరిగింది మీరు ఎవరైనా ఇవన్నీ డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ని కంప్లీట్గా చదవండి ఈ నోటిఫికేషన్లో మనం చూసుకున్నట్లయితే ఈ పోస్ట్ లు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవ రిలీజ్ చేయబట్టే ఈ పోస్టులు అప్లై చేయడానికి మీకు ఒక వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఉండాలి ఈమెయిల్ అడ్రస్ ఉండాలి ఒక్క క్యాండిడేట్ ఒక్కసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది డూప్లికేట్ మరియు మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అయితే అలౌ చేయబడవు ఒకవేళ అలౌ చేసినా క్యాన్సిల్ చేయబడతాయి అదేవిధంగా ఈ నోటిఫికేషన్ కి రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ సబ్మిషన్ కి స్టార్ట్ డేట్ వచ్చి పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు అండ్ డేట్ వచ్చి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఒకవేళ మీ అప్లికేషన్లో ఏదైనా కరెక్షన్స్ కానీ ఉన్నట్లయితే ఆ కరెక్షన్స్ ని మనం చేసుకోవడానికి స్టార్ట్ డేట్ వచ్చి ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్ డేట్ వచ్చి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇలా మనం కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ బీపీఎం కి ఏ ఏ విధులు ఉంటాయో మెన్షన్ చేయడం జరిగింది ఏ బిపిఎం కి ఏ ఏ విధులు ఉంటాయో మెన్షన్ చేయడం జరిగింది డాక్ సేవకు కూడా ఏ విధులు ఉంటాయో ఏ ఏ విధులు నిర్వహించాలో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మీరైతే క్లియర్ గా చదువుకోవచ్చు ఇంకా బీపీఎం కి శాలరీ ఎంత ఏ బిపిఎం కి సాలరీ మెన్షన్ చేయడం జరిగింది ఇంకా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు ఎవరైనా సరే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి అది కూడా ఏదైనా రికాగ్నైజ్డ్ బోర్డ్ లో చదివి ఉండాలి అది స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ అయినా లేదా యూనియన్ టెరిటరీ అయినా సరే ఇంకా ఇలా కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అవి ఏంటంటే కంప్యూటర్ స్కిల్ ఉండాలి మీకు సైక్లింగ్ వచ్చి ఉండాలి అదేవిధంగా ఇంకా కిందకి చూసుకున్నట్లయితే ఇక్కడ రిజర్వేషన్ కోసం మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా కిందకి చూసుకున్నట్లయితే ఇంకా రిజిస్ట్రేషన్కి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్కి ప్రొసీడ్ అయ్యే ముందు దగ్గర పెట్టుకోండి మొదటిగా ఒక వ్యాలిడ్ మొబైల్ నెంబర్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మీ అదేవిధంగా మీ ఆధార్ కార్డ్ మీరు టెన్త్ క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఏ బోర్డ్లో టెన్త్ క్లాస్ చదివారు అనే ఇన్ఫర్మేషన్ అయితే కావాలి ఇంకా మీ స్కాన్ ఫోటో ఒకటి అది కూడా జేపీజే ఫార్మేట్లో లో ఉండాలి ఫిఫ్టీ కేబి లోపల ఉండాలి ఇంకా మీ సిగ్నేచర్ అది కూడా జేపీజే ఫార్మేట్ లో ఉండాలి ట్వంటీ కేబీ లోపల అయితే ఉండాలి ఇక ఫీజ్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ అదేవిధంగా ఫీమేల్స్ కి ఎటువంటి ఫీజు కూడా లేదు ఇక మిగిలిన వారికి మాత్రం హండ్రెడ్ రూపీస్ పే చేయవలసి ఉంటుంది ఇంకా ఈ నోటిఫికేషన్ లో చాలా డీటెయిల్స్ మెన్షన్ చేయడం జరిగింది మీరు అయితే క్లియర్ గా చదువుకోండి ఇక వెబ్సైట్ లోకి వెళ్దాం ఇంకా నోటిఫికేషన్ లో సెకండ్ ఆప్షన్ గాని చూసుకున్నట్లయితే ఇక్కడ సర్కిల్ వైజ్ పోస్ట్ నోటిఫైడ్ అని ఉంది కదా ఇది ఏంటంటే దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఒక డాక్యుమెంట్ అయితే ఓపెన్ అవుతుంది ఈ డాక్యుమెంట్ లో ఏ సర్కిల్ కి ఎన్ని పోస్ట్లు ఏ క్యాస్ట్ వారికి ఎన్ని పోస్ట్లు అనేది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఇక ఇక్కడ మనం దేశ్ పోస్టులు గాని చూసుకున్నట్లయితే టోటల్ పదమూడు వందల యాభై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి ఇక క్యాస్ట్ వైజ్ కూడా మెన్షన్ చేశారు మీరు చూసుకోవచ్చు తెలంగాణ పోస్టులు గాని చూసుకున్నట్లయితే తెలంగాణకి మొత్తం తొమ్మిది వందల ఎనభై ఒకటి పోస్టులు ఖాళీలు అయితే ఉన్నాయి ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా మెన్షన్ చేశారు మీరు చూసుకోవచ్చు ఈ వెబ్సైట్ సెంటర్ లో గాని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని సర్కిల్స్ మెన్షన్ చేసి ఉన్నాయి ఇవి ఏంటి అని అంటే ఏ సర్కిల్ లో ఏ డిస్టిక్ లో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనేది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది డిస్ట్రిక్ట్స్ అన్ని కనిపిస్తాయి ఇక్కడ కింద సెలెక్టెడ్ డివిజన్ అని ఉంది చూడండి ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక పాపప్ అయితే వస్తుంది ఈ పాపప్ లో మీరు ఎక్కడ వేకెన్సీస్ చూడాలనుకుంటున్నారో ఆ డిస్టిక్ని ని మీరు సెలెక్ట్ చేసుకోండి నేనైతే శ్రీకాకుళంలో ఎక్కడ ఖాళీలు ఉన్నాయో చూడాలి అనుకుంటున్నాను అందుకోసం నేను శ్రీకాకుళం క్లిక్ చేస్తున్నాను శ్రీకాకుళం ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన వ్యూ పోస్ట్స్ అని ఉంది చూడండి దానిపైన క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఎక్కడెక్కడ వేకెన్సీ ఉందో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీరియల్ నెంబర్ టెన్ గానీ చూసుకున్నట్లయితే శ్రీ శ్రీకాకుళం డివిజన్ బుడితి ఎస్ఓలో ఓబీసీ కేటగిరీ ఒక వేకెన్సీ ఉంది అదే విధంగా ఎక్కడెక్కడ ఏ ఏ వేకెన్సీస్ ఉన్నాయో అనేవి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు మళ్ళీ మనం వెబ్సైట్ లోకి వెళ్దాం ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దాం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసే ముందు ఒక వ్యాలిడ్ మొబైల్ నెంబర్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ అదే విధంగా ఒక ఫోటో అది కూడా జేపీజే ఫార్మాట్ లో ఉండాలి ఫిఫ్టీ కేబీ లోపల సైజ్ అయితే ఉండాలి ఇంకా సిగ్నేచర్ అది కూడా జేపీజే ఫార్మాట్ లో ఉండాలి ఉండాలి ఇవన్నీ మీరు రెడీ చేసుకున్నాక మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి స్టేజ్ వన్ రిజిస్ట్రేషన్ చేయగానే మీకు ఇక్కడ రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా అందులో రిజిస్ట్రేషన్ని క్లిక్ చేయగానే మీకు డిస్ప్లే అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ ఒకటి నుంచి టెన్ వరకు కాలమ్స్ ఉంటాయి ఇందులో మొదటి కాలంలో మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి రెండవ కాలంలో మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి మూడవ కాలంలో మీ నేమ్ ఏదైతే టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లో ఉందో ఆ విధంగా మీ నేమ్ని ఇక్కడ మెన్షన్ చేయండి ఆ తర్వాత ఫోర్త్ కాలంలో మీ ఫాదర్ నేమ్ గాని మీ మదర్ నేమ్ గాని యాజ్ పర్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ లో ఎలా అయితే ఉందో అలా ఎంటర్ చేయండి తర్వాత ఫిఫ్త్ కాలం కి వచ్చేసరికి మీ డేట్ ఆఫ్ బర్త్ అది కూడా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ప్రకారంగానే ఎంటర్ చేయాలి సిక్స్త్ కాలంలో మీ జెండర్ ని సెలెక్ట్ చేసుకోండి సెవెంత్ కాలం ఈ కాలంలో మీరు మీ క్యాస్ట్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఎయిత్ కాలం చూసుకున్నట్లయితే సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్ట్ మీరు ఏ సర్కిల్ లో అయితే టెన్త్ క్లాస్ పాస్ అయ్యారో ఆ సర్కిల్ ని సెలెక్ట్ చేసుకోండి ఆంధ్ర అయితే ఆంధ్ర తెలంగాణ అయితే తెలంగాణ ఇక నైన్త్ కాలంలో మీరు ఏ ఇయర్ లో టెన్త్ క్లాస్ ని పాస్ అయ్యారో ఆ ఇయర్ ని సెలెక్ట్ చేసుకోండి టెన్త్ కాలం కి వెళ్లే ముందు మీరు మీ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడిని వ్యాలిడేట్ చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం మీరు మీ మొబైల్ నెంబర్ రైట్ సైడ్ లో వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ అని ఉంది చూడండి దానిపైన క్లిక్ చేయాలి ఈ వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా పాపప్ అయితే వస్తుంది ఈ పాపప్ పైన ఓకే కొట్టగానే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మీ మొబైల్ నెంబర్ రైట్ సైడ్లో ఉన్న బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ఆ రైట్ సైడ్లో ఉన్న సబ్మిట్ ఓటీపీని క్లిక్ చేయగానే మొబైల్ నెంబర్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ అని గ్రీన్ కలర్లో వస్తుంది అదేవిధంగా ఈమెయిల్ ఐడి రైట్ సైడ్లో వ్యాలిడేట్ ఈమెయిల్ని క్లిక్ చేయగానే మీ ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఈమెయిల్ రైట్ సైడ్ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఓటీపీని క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఆ తర్వాత మీరు టెన్త్ కాలంకి వచ్చిన తర్వాత టెన్త్ కాలం సైడ్లో గ్రీన్ కలర్లో కొన్ని కొట్టేసిన టైప్లో లెటర్స్ కనిపిస్తున్నాయి కదా ఆ లెటర్స్ని మీరు ఆ లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఆ గ్రీన్ కలర్ ఉన్న చూడండి ఆ లెఫ్ట్ సైడ్ ఏదైతే బాక్స్ ఖాళీ ఉందో అక్కడ ఎంటర్ చేయండి ఈ కెప్చా అంటే ఈ గ్రీన్ కలర్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అది ఎగ్జాక్ట్గా ఎంటర్ చేయాలి లేదంటే ఎర్రర్ వస్తుంది మీరు ఈ కెప్చాని ఎంటర్ చేసిన తర్వాత కింద ఉండే సబ్మిట్ బటన్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది ఈ పాపప్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీటెడ్ ప్లీజ్ కంటిన్యూ టు ఫిల్లింగ్ ద డీటెయిల్స్ ఫర్ రిజిస్ట్రేషన్ మీ ఫస్ట్ స్టేజ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది మీరు ఫస్ట్ స్టేజ్లో ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి ఆ తర్వాత కాలం నెంబర్ టెన్ నుంచి ఫిఫ్టీన్ వరకు డీటెయిల్స్ ఫిల్ చేయాలి కాలం నెంబర్ టెన్ లో మీ ఆధార్ కార్డ్ నెంబర్ ని మెన్షన్ చేయండి ఆ తర్వాత లెవెన్త్ కాలం లో మీరు ఒకవేళ ఫిజికలీ డిసేబుల్ క్యాండిడేట్ అయితే ఎస్ అని లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి దాని తరువాత ట్వెల్త్ కాలంలో మీరు టెన్త్ క్లాస్ ఏ లాంగ్వేజ్ లో చదువుకున్నారో ఆ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోండి ఆ తరువాత థర్టీన్ కాలం చూసుకున్నట్లయితే వేర్ ఎదర్ ఎంప్లాయిడ్ మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నట్లయితే ఎస్ అని లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు అని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక ఫోర్టీన్ కాలం కి వచ్చినట్లయితే మీరు మీ ఫోటోని అప్లోడ్ చేయవలసి ఉంటుంది అక్కడ ఫోటో కింద సూజ్ ఫైల్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీరు మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఫిఫ్టీ కేబీ లోపల ఉండాలి జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి ఆ తర్వాత సిగ్నేచర్ ని సెలెక్ట్ చేసుకోండి అది కూడా జేపీజే ఫార్మాట్ ట్వంటీ కేబీ లోపల అయితే ఉండాలి ఒకసారి డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత కింద ఉన్న సబ్మిట్ బటన్ ని క్లిక్ చేయండి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా కనిపిస్తాయి ఇక్కడ డౌన్ సైడ్ లో మీరు డిక్లరేషన్ బాక్స్ లో టిక్ చేసిన తర్వాత కింద ఉన్న సబ్మిట్ క్లిక్ చేయండి సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయినట్లు అదే విధంగా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే చూపిస్తుంది ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ని మీరు ఎక్కడో దగ్గర రాసుకోండి ఇది ఫర్దర్ గా యూజ్ అవుతుంది ఇక్కడ డౌన్ సైడ్ లో కంటిన్యూ టు అప్లై అని క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ సర్కిల్ అప్లైయింగ్ ఫర్ అని ఉంది చూసారా ఇక్కడ మీరు ఈ సెలెక్ట్ సర్కిల్ పైన క్లిక్ చేయగానే ఒక పావప్ అయితే వస్తుంది ఇక్కడ మీరు ఏ సర్కిల్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఎక్కడ జాబ్ కావాలనుకుంటున్నారో ఆ స్టేట్ ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సబ్మిట్ బటన్ ఉంది కదా ఆ బటన్ ని క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ ఓటీపీ అని ఉంది చూసారా ఆ రైట్ సైడ్ బాక్స్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది అక్కడ నుంచి కిందకు వచ్చిన తర్వాత గ్రీన్ కలర్ లో లెటర్స్ కనిపిస్తున్నాయి కదా గ్రీన్ కలర్ ఆ అక్షరాలు ఉన్నాయి కదా ఆ గ్రీన్ కలర్ అక్షరాలు దాని రైట్ సైడ్ లో ఉన్న బాక్స్ లో ఎంటర్ చేయవలసి ఉంటుంది ఈ ని మీరు కరెక్ట్ గా ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్న నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేయగానే మీరు అప్లికేషన్ ఫామ్ లోకి ఎంటర్ అవుతారు ఈ అప్లికేషన్ ఫామ్ లో మొదటిగా మీ అడ్రస్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ అడ్రస్ డీటెయిల్స్ కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్ అంటే మీరు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చాలా క్లియర్ గా ఫిల్ చేయండి ఈ కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఈ అడ్రస్ డీటెయిల్స్ రైట్ సైడ్ లో పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ మీరు 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 ప్రెసెంట్ ఉంటున్న అడ్రస్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీ ప్రెజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ పక్కనే రైట్ సైడ్లో సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ అని చెప్పి ఒక టిక్ బాక్స్ ఉంది చూడండి అక్కడ టిక్ చేస్తే మీ కమ్యూనికేషన్ అడ్రస్ అంటే మీ ప్రెజెంట్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి దాని తరువాత మీరు కిందకి వచ్చినట్లయితే సెలెక్ట్ బోర్డ్ మీరు మీ టెన్త్ క్లాస్ని ఏ లో చదువుకున్నారో ఆ బోర్డ్ని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది నేనైతే టెన్త్ క్లాస్ని టూ థౌజండ్ టెన్లో ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నాను కాబట్టి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ టు టూ థౌజండ్ లెవెన్ మార్క్స్ అప్పుడు నాకు టెన్త్ క్లాస్ పెర్సంటేజ్లో కాకుండా మార్క్స్లో ఉండేది కాబట్టి మార్క్స్ సెలెక్ట్ చేసుకున్నాను అదేవిధంగా మీకు ఏ బోర్డ్ అయితే అప్లికేబుల్ అవుతుందో ఆ బోర్డ్ని సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ సెలెక్ట్ రిజల్ట్ టైప్ ఉంది కదా ఇక్కడ మీరు మీ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ లో పర్సంటేజ్ ఉంటే పర్సంటేజ్ ని లేదు మార్క్స్ ఉంటే మార్క్స్ ని సెలెక్ట్ చేసుకోండి నేను టూ థౌజండ్ టెన్ లో చదువుకున్నాను కాబట్టి అప్పుడు ఓన్లీ మార్క్సే ఉండేవి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కిందకి కొన్ని కాలమ్స్ వస్తాయి ఈ కాలమ్స్ లో మీ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ లో ఏవైతే మార్క్స్ ఉన్నాయో ఆ మార్క్స్ ని ఇక్కడ ఫిల్ చేయండి మీ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ స్టడీస్ మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ అని ఉంది కదా ఇక్కడ మీ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగు హిందీ అయితే హిందీ మీరు సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత కింద ఇంకో కాలం ఉంది చూసారా సెలెక్ట్ సబ్జెక్ట్ అని అక్కడ మీరు మీ సెకండ్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోండి నా సెకండ్ లాంగ్వేజ్ అయితే హిందీ కాబట్టి నేను హిందీ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ సిజిపిఎ స్కోర్ అని ఉంది చూడండి ఎవరైతే టెన్త్ క్లాస్ టూ థౌజండ్ లెవెన్ ముందు పాస్ అయ్యారో వాళ్ళకి సిజిపిఎ స్కోర్ అనేది సర్టిఫికెట్ లో ఉండదు కాబట్టి వాళ్ళు ఈ కాలం ని ఫిల్ చేయాల్సిన అవసరం లేదు టూ థౌజండ్ లెవెన్ తర్వాత నుంచి టెన్త్ క్లాస్ మార్క్స్ అన్ని సిజిపిఎ స్కోరింగ్ ప్రకారంగా ఇవ్వడం జరిగింది సో వాళ్ళైతే ఈ కాలం ని ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మార్క్స్ అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత కింద సేవ్ అండ్ కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయండి ఈ బటన్ పైన క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ డౌన్ కి చూసుకున్నట్లయితే సూజ్ యువర్ ప్రిఫరెన్సెస్ హియర్ అని ఉంది చూడండి ఇంతకుముందు అప్లికేషన్లో మనం సర్కిల్ ని సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఏ స్టేట్ లో జాబ్ కావాలో సెలెక్ట్ చేసుకున్నాం ఆ స్టేట్ ఇక్కడ కనిపిస్తుంది దాని కింద సెలెక్ట్ అప్లయింగ్ ఫర్ అని ఉంది చూడండి అదేంటంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జాబ్ కావాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే శ్రీకాకుళం డివిజన్ని సెలెక్ట్ చేసుకున్నాను శ్రీకాకుళం డివిజన్ని సెలెక్ట్ చేసుకోగానే నాకు కింద ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇవి ఏంటంటే శ్రీకాకుళంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అవి మొత్తం సిక్స్ పేజెస్ ఒక్కొక్క పేజీలో టెన్ టెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో నేను ఓబీసీ కేటగిరీ చెందినవాడిని కాబట్టి ఇక్కడ మీరు పోస్ట్ కింద చూసుకున్నట్లయితే ఓబీసీ అనేవి కొన్ని ఉన్నాయి అవి మాత్రమే నాకు అప్లికేబుల్ మీరు మీ క్యాస్ట్ బట్టి మీకు ఏవి అప్లికేబుల్ అవుతున్నాయో అవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ ప్రిఫరెన్సెస్ కూడా మీరు ఎలా ఫిల్ చేయాల్సి ఉంటుందంటే రైట్ సైడ్ లో పోస్ట్ ప్రిఫరెన్స్ అని ఎంటీ బాక్సెస్ ఉన్నాయి చూడండి ఆ బాక్స్ లో శ్రీకాకుళం డివిజన్ లో ఉన్న మొత్తం ఖాళీల్లో మీరు ఎక్కడెక్కడైతే వర్క్ చేయాలనుకుంటున్నారో వరుస క్రమంలో ఈ బాక్సెస్ లో మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది మీరు ఎక్కడైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారో అక్కడ ఒకటి సెకండ్ దగ్గర రెండు అని ఇలా మీరు వరుస క్రమంలో మీ ప్రిఫరెన్సెస్ అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీ సర్కిల్ అలాగే మీ డివిజన్ అనేది కనిపిస్తాయి అలా కిందకు వస్తే డిక్లరేషన్ బాక్స్లో టిక్ చేసిన తరువాత కింద సేవ్ అండ్ ప్రొసీడ్ బటన్ పైన క్లిక్ చేయండి సేవ్ అండ్ ప్రొసీడ్ అనే బటన్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక పాపప్ అయితే కనిపిస్తుంది ఈ అప్లికేషన్ ని కంప్లీట్ చేసుకోవడానికి మీరు ఫీజ్ అయితే పే చేయండి అని చూపిస్తుంది ఈ పాపప్ పైన ఓకే క్లిక్ చేయగానే నాకు మళ్ళీ ఇంకొక పాపప్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇక్కడ ఏముందంటే మీరు పే చేయబోతున్న ఫీ రీఫండ్ చేయబడదు ఈ పోస్ట్ కి మీరు ఎలిజిబుల్ కాదా లేదా చెక్ చేసుకోండి అని అంటుంది నేను ఎలిజిబుల్ కాబట్టి ఓకే పై క్లిక్ చేస్తున్నాను ఓకే పైన క్లిక్ చేయగానే నాకు ఈ విధంగా స్క్రీన్ అయితే కనిపించింది ఇక్కడ గానీ చూసుకున్నట్లయితే నా మొబైల్ నెంబర్ నా నేమ్ అదే విధంగా అమౌంట్ హండ్రెడ్ రూపీస్ అనేది మెన్షన్ చేసి ఉంది ఆ కింద మేక్ పేమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంది మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఈ ఆప్షన్స్ గానీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ క్యూఆర్ వ్యాలెట్స్ అండ్ యూపిఐ అంటే మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ పే చేయొచ్చు క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ లేదా క్యూఆర్ కోడ్ లేదా యూపీఐ ఒకవేళ మీరు యూపీఐ ద్వారా పే చేయాలంటే యూపీఐ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది ఈ క్యూఆర్ కోడ్ పైన సో కోడ్ అని ఉంది చూడండి దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది ఈ క్యూఆర్ కోడ్ ని మీరు ఫోన్ పే ద్వారా కానీ లేదా గూగుల్ పే ద్వారా గానీ లేదా ఇంకేదైనా యూపీఐ యాప్ ద్వారా స్కాన్ చేసినట్లయితే అక్కడి నుంచి డైరెక్ట్గా பேமென்ட் செய்யச்சு మీ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎక్నాలజ్మెంట్ అయితే వస్తుంది ఇక్కడతో ఈ అప్లికేషన్ పూర్తయినట్లు ఒకవేళ ఎవరికైతే ఫీజు లేదో వాళ్ళకి డైరెక్ట్ గానే ఎక్నాలజ్మెంట్ వస్తుంది ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఈ ఇండియా ఇన్ తెలుగు ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ ఆన్లైన్ అప్లికేషన్ లో ఎవరికైనా సందేశాలు ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి మేము మీకు వెంటనే క్లారిఫై చేస్తాము చివరిగా ఈ ఇండియా పోస్టింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు